హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. చాలామంది పిఎం కిసాన్ సంబంధించి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంటే చెప్పని చాలామంది కామెంట్ సెక్షన్ అడగడం జరుగుతుంది. వాళ్ళ కోసం అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మరీ వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా పిఎం కిసాన్ అమౌంట్ అనేది ఎందుకు పెడితే ఇప్పుడు వేస్తారు, అసలు మార్చి నెలలోనే వేస్తున్నారా లేదా అనేది అయితే ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇస్తాను. మిత్రులందరూ కూడా ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అయితే పిఎం కిసాన్ అలాగే కేంద్రం నుంచి ప్రతి ఒక్క మీకు తెలియని స్కీమ్స్ అనేవి మీకు తెలియజేస్తూ ఉంటాము. మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అంటే అయితే ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి. సో మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయాలి. మరి చేస్తే మరెన్నో వీడియోస్ మేము ఇందుకు వస్తూ ఉంటాము. ఇంకా ఆలోచించకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఇది పిఎం కిసాన్ సంబంధించి వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలామంది అఫీషియల్గా ఉంటే ఇన్ఫర్మేషన్ చెప్పని అడుగుతున్నారు. అయితే ఈ పిఎం కిసాన్ .gov.in వెబ్సైట్ లింక్లో మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. అందులో మెయిన్గా మనకు వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, మనకు డాష్ బోర్డ్ అనే ఇక్కడ కాలంకి వచ్చేసరికి ఇక్కడ మీకు అండర్లైన్ చూస్తూ ఉన్నాను. అసలు మనకు పిఎం కిసాన్ అనేది సంవత్సరంలో ఎన్నిసార్లు వేస్తున్నారు, ఏ నెలలో వేస్తున్నారు అనేది ఒకసారి ఫస్ట్ చూద్దాం. వీటిని మూడు పీరియడ్ల కింద వేయడం జరుగుతుంది పిఎం కిసాన్ 6000 రూపాయలు అయితే. అయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్ పీరియడ్ అనేది ఈ విధంగా ఏప్రిల్ జూలై, ఇక్కడ చూడొచ్చు మనకు ఏప్రిల్లో జూలైలో ఈ విధంగా ఫస్ట్ పీరియడ్ వేస్తారనమాట. అంటే యాక్చువల్గా మార్చి నెలలో వేస్తారని అనుకున్నాము, 8వ రూపాయలు అనేది. అయితే 8వ రూపాయలు అనేది మార్చిలో వేసే అవకాశాలు అయితే లేకపోలేదు. సో తప్పకుండా 1000 అనే మనకైతే చెప్పుకోవాలన్నమాట. అంటే ఎప్పుడు వేస్తారంటే ఏప్రిల్ మరియు జూలై, అంటే మనకు ఖచ్చితంగా ఏప్రిల్లో ఈ యొక్క అమౌంట్ అని వేస్తారనమాట. అలాగే మనకు పీరియడ్ 2 వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ మీకు అండర్లైన్ చేస్తూ ఉన్నాను. పీరియడ్ 2 వచ్చేసరికి ఆగస్టు నవంబర్ నెలలో వేయడం జరుగుతుందన్నమాట, ఆగస్టు మరియు నవంబర్ నెలలోన. అలాగే థర్డ్ పీరియడ్ వచ్చేసరికి డిసెంబర్ 2 మార్చ్ అనమాట. అంటే ఇక్కడ చూసారు కదా, మొన్న మనకు డిసెంబర్లో ఆల్రెడీ అమౌంట్ అనేది వేసేసారు, 7వ విడత అమౌంట్ అనేది చూసారు కదా. ఈ 3 విడత అనేది ఈ విధంగా వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. 2000 రూపాయలు 6000 రూపాయలు రౌండ్ ఫేర్గా ఈ విధంగా ఈ తేదీల్లో వేయడం జరుగుతుందన్నమాట. ఏప్రిల్ 2 జూలై, ఆగస్టు నవంబర్, డిసెంబర్ 2 మార్చ్. అయితే చాలామంది కొత్తగా మేము ఏమైనా అప్లై చేసుకుంటుంటే ఎలా ఉంటుంది అవకాశమని అడుగుతున్నారు. మీరు ఏమి లేదు, ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఫార్మర్స్ కార్నర్ అనే ఇక్కడ రైట్ సైడ్ కాలంలో కనబడుతుంది. కింద మీకు చూడొచ్చు అన్నీ కనబడుతున్నాయి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, అంటే కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకుంటుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఇదివరకు అప్లై చేసుకున్నటువంటి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయిన వారు ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ ఉంటుంది, అది చేయొచ్చు. అలాగే పిఎం కిసాన్ అప్లై చేసిన వారు బెనిఫిషరీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ చూస్తూ ఉన్నారు. అలాగే స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు వచ్చేసరికి ఎవరైనా సరే 8వ విడత అమౌంట్ పడాలి, మాకు లిస్టులో పేరుందా లేదని చెక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి బెనిఫిషరీ లిస్ట్, దీనిపైన క్లిక్ చేసి మీకు ఆధార్ ఎంటర్ చేసినట్లయితే బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదని తెలిసిపోతుంది అనమాట. అలాగే మనకు వచ్చేసరికి అప్డేట్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్, ఎవరైనా సరే అప్డేట్ చేయాలనుకున్న అలాగే ఆధార్తో మరోసారి అయితే అప్డేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఫాలో ఉంటుంది. మీరు ఫైనల్లీ మీరు ఏదైనా పిఎం కిసాన్ సంబంధించి కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్ యాప్ ద్వారా అనుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా ప్రతి ఒక్కరికి పిఎం కిసాన్ సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేవి అలాగే అన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఈ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళినట్లయితే ఏమి లేదు, మీరు గూగుల్లో pmkisan.gov అని మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ కూడా స్పేస్ ఇవ్వకండి, pmkisan.gov.in క్లిక్ చేసినట్లయితే రైట్ కరెక్ట్గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. సో మిత్రులందరూ షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో మీకు లింక్ మేబీ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరితో ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది మిత్రులు షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది.